ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ మరియు వార్డు వాలంటీర్ అనే వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ 2019 ఆగస్టు 15న అమలు చేయబడింది. నేటితో వాలంటీర్ల వ్యవస్థ అమలులోకి వచ్చి సంవత్సరం అయినందున కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలోని వాలంటీర్ల యొక్క అనుభవాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వార్డ్ వాలంటీర్లు రాములమ్మ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి సంవత్సరం అయినందుకు మేము వాలంటీర్ వ్యవస్థలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటగా వాలంటీర్గా బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. ప్రతిపక్ష పార్టీ నాయకులు మమ్మల్ని అవమానకరంగా మాట్లాడేవారు. అయినా ఉండే ఊర్లలో తక్కువ జీతమైనా కూడా ప్రభుత్వ పథకాలు మా ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేర్చుతున్నందున చాలా సంతోషకరంగా ఉంది అన్నారు. అందరికీ నమస్కారం. నాతోటి వాలంటీర్లు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన వాలంటీర్ వ్యవస్థ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ సందర్భంగా ఫస్ట్ వాలంటీర్లు అంటే అందరూ చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, ఏంటి వాలంటీర్ అంటే. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తన చాలామంది నిరుద్యోగ వృత్తిలో చాలామంది ఉన్నారు, జాబ్ లేకోకుండా చాలా నిరుద్యోగ వృత్తిలో ఉన్నారు కాబట్టి చాలామందికి ఈ వాలంటీర్ వ్యవస్థ బాగా ఉపయోగపడింది. జగన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే కనుక వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం మంచి ఆలోచనే. ఈ వాలంటీర్ వ్యవస్థనే ఈ యొక్క స్టేట్లో నియమించడం కాకుండా వేరే రాష్ట్రాల వారు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఈ యొక్క కరోనా టైంలో కూడా మేము ప్రతి ఒక్కరి ఇండ్లకు మేము మా స్వచ్ఛందంగా మేము పోయి మా సేవను అందించడంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సచివాలయ వ్యవస్థ ఏదేనేమి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతేమి, జగన్ గారి యొక్క ఆలోచన మంచి ఆలోచన విధానంగా నడుచుకుంటాం మేము కూడా. నేను చెప్పాలని చెప్పి